హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. దిస్ ఈజ్ అజయ్. ఇప్పుడు ఎస్ఐ రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది స్టూడెంట్స్ నుంచి వచ్చే ఏకైక డౌట్ ఏంటి అంటే అసలు అర్థమెటిక్ రీజనింగ్ ని ఎలా క్రాక్ చేయాలి, ఇందులో మాక్సిమం స్కోర్ ఎలా సాధించాలి అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఈవెంట్స్ కి ఎంతనైతే ప్రిఫరెన్స్ ఇస్తారో దానికంటే మించి మీరు అర్థమెటిక్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకటి ఆలోచించండి, మనకి త్రీ లెవెల్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే మనకి ప్రిలిమ్స్, తర్వాత ఈవెంట్స్, దాని తర్వాత మెయిన్స్. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ తీసుకున్నప్పటికీ ప్రిలిమ్స్ లో ఎస్ఐ ని కన్సిడర్ చేస్తే 100 మార్క్స్ అర్థమెటిక్ రీజన్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ తర్వాత ఈవెంట్స్, అంటే ఇందులో మీరు క్వాలిఫై అయితేనే ఈవెంట్స్ వెళ్తారు, ఈవెంట్స్ క్వాలిఫై అయితే మెయిన్స్. మళ్ళీ మెయిన్స్ లో మీరు స్కోర్ చేయాలి అంటే దాదాపు హాఫ్ ఆఫ్ ది పేపర్, అంటే 200 మార్క్స్ మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కి సంబంధించే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రిలిమ్స్ లో 100 మార్క్స్ అండ్ మెయిన్స్ లో 200 మార్క్స్, అంటే 300 మార్క్స్ అనేది మనం సింగిల్ సబ్జెక్ట్ ని డీల్ చేయడం ద్వారా వస్తుంది, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి. కాబట్టి ఇంత మేజర్ పోర్షన్ ఉన్నటువంటి అర్థమెటిక్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఒక చూడండి, ఎట్లా అంటే ప్రతి ఇతర సబ్జెక్ట్లు ఏవి తీసుకున్నప్పటికి కూడా మీరు కొద్దిగా బట్టి బట్టి చదవాల్సి ఉంటుంది, అంటే నేమ్స్ గుర్తుపెట్టుకోవడం అది గుర్తుపెట్టుకోవడం అని. కానీ అర్థమెటిక్ వచ్చేవరకు ఎలా ఉంటుందంటే ఇక్కడ బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఫార్ములా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫార్ములా ఫ్రీ మ్యాథ్స్ అనేది ఇక్కడ మనం నేర్పించడం జరిగింది. చూడండి ఇక్కడ అయితే చాలా మందికి ఎట్లా అంటే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా ఒకటే దగ్గర స్ట్రగుల్ అవుతున్నారు. ఏంటి అంటే అసలు అర్థమెటిక్ అనేది ఒక సీక్వెన్స్ తెలియకపోవడం వల్ల మీకు ఈ ట్రబుల్ అంతా వస్తుంది. దాన్ని క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో వేయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. చూడండి ఈ వీడియోలో అసలు అర్థమెటిక్ అంటే భయం పోవాలి ఫస్ట్ మీకు. అంటే చాలా మంది చాలా రకాలుగా అపోహలు సృష్టించి పెట్టేసింది అర్థమెటిక్ అంటే చాలా టఫ్ అది ఇది అని. అసలు అటువంటి భయం మీకు ఏం అవసరం లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక సీక్వెన్స్ అనేది మీకు దొరికిపోతుంది. సీక్వెన్స్ తో పాటు ఏ టాపిక్ లో ఏది ప్రిపేర్ కావాలని డీటెయిల్గా ఇందులో ఉన్నది. అంటే క్వశ్చన్స్ కోసం మళ్ళీ ఫర్దర్ గా మేము వేరే వీడియో చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో రాయండి, అంటే ఏ వీడియో కావాలి అని. దాన్ని మేము నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు డౌట్స్ క్లారిఫై అయ్యే విధంగా ఒక వీడియోని తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో ఎంటైర్ గా మనకి అరిథమెటిక్ గురించే ఉంటుంది. అంటే రీజనింగ్ కి సెపరేట్ వీడియో చేద్దాం, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి సెపరేట్ వీడియో చేద్దాం. కానీ అరిథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 300 మార్క్స్ మీ హ్యాండ్ లో ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్. మీకు 200 కి మెయిన్స్ లో 160 ప్లస్ కూడా వితౌట్ ఎఫర్ట్స్ దీనిలో తీసుకొని రావచ్చు. ఓకే రైట్, చూడండి ఇక్కడ మొత్తం అరిథమెటిక్ తీసుకుంటే మనం మామూలుగా ఏ విధంగా చేస్తామంటే పర్సెంటేజ్ ఒక టాపిక్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒక టాపిక్, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక టాపిక్, ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీ మైండ్ మీద ప్రెషర్ పడుతుంది. 20 టాపిక్స్ చదవాలా, 16 టాపిక్స్ చదవాలని ఒక భయం ఉంటుంది కదా. యాక్చువల్గా అరిథమెటిక్ మొత్తం అనేది మనం ఓన్లీ 5 బ్లాక్స్ లాగా డీల్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ 5 బ్లాక్స్ నేర్చుకుంటే రిమైనింగ్ 16 టాపిక్స్ మనకి హ్యాండ్లో ఉన్నట్టే. ఓకే రైట్, అందులో ఫస్ట్ చూడండి, ఈ అరిథమెటిక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ అరిథమెటిక్లో మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ పర్సెంటేజ్ అనే బ్లాక్, దాని తర్వాత రేషియో ప్రపోర్షన్, దాని తర్వాత యావరేజెస్, అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. ఈ మొత్తంలో కూడా ఈ ఎంటైర్ అరిథమెటిక్లో మనకి మేజర్ పిల్లర్ ఏది, అంటే ఏది నేర్చుకుంటే మనం ఫర్దర్ టాపిక్స్ అన్ని ఈజీగా, అంటే ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, అంటే దేని మీద ఉంటాయి అంటే పర్సెంటేజెస్ మీద ఉంటాయి. ఒకసారి మీరు పర్సెంటేజెస్ నేర్చుకున్నట్టయితే నన్ను నమ్మండి, 80% ఆఫ్ ది అరిథమెటిక్ మీరు కంప్లీట్ చేసినట్టే. రైట్, ఏ స్టూడెంట్ అయితే వచ్చి నేను అన్ని చాప్టర్స్ చేసినా ఒక పర్సంటేజ్ చేయలేదని చెప్పి అనుకోండి, మనకి మ్యాథ్స్ రాదు. ఎవరైతే వచ్చి పర్సంటేజ్ ఒకటి నేర్చుకున్నా మిగతా నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదన్నా మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే పర్సంటేజ్ మీ హ్యాండ్లో ఉంది కాబట్టి మిగతా అన్ని ఈజీ. ఇంకా జస్ట్ వేరీ అవుతుంటా ఉంటాయి అంతే మోడల్స్. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇందులో ఏమేమి టాపిక్స్ అని చెప్పినాను, 5 టాపిక్స్ అని చెప్పాను కదా. రైట్, ఈ 5 టాపిక్స్లో ఈచ్ బ్లాక్ గురించి మళ్ళీ నేర్చుకుందాం మనం. రైట్, ఫస్ట్ పర్సంటేజెస్. రైట్, ఈ పర్సంటేజెస్లో మనకి ఏమేమి వస్తాయంటే ఈ పర్సంటేజెస్లో వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే పర్సంటేజ్ నేర్చుకున్న తర్వాత ఇమ్మీడియట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. తర్వాత ఎందుకు నేర్చుకోవాలనే నెక్స్ట్ మీకు ఫర్దర్గా అర్థమవుతుంది, దీని గురించి డీటెయిల్గా ఉంటుంది మళ్ళీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తర్వాత మీరు ఏం నేర్చుకోవాలంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత వచ్చేసి డిస్కౌంట్. చూడండి ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతారు, సార్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నేర్చుకొని నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి కదా అనుకుంటారు. యాక్చువల్గా ఏంటి అంటే యాక్చువల్ ప్రొసీజర్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ మీరు జస్ట్ అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది ఒక చిన్నదాన్ని నేర్చుకున్నంటే ఈ పర్సంటేజ్ అయిపోయిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ కావడం జరుగుతుంది మనకి. ఓకే, గుర్తుపెట్టేసుకోండి. అంటే వన్స్ ఒక్కసారి పర్సంటేజెస్ కంప్లీట్ అయిపోతే 1, 2, 3, 4, 5 మొత్తం 5 చాప్టర్స్ అనేది మీ హ్యాండ్లో ఉన్నట్టే. రైట్, అందుకే దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్, పర్సంటేజెస్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ దృష్టికి వచ్చినట్టయితే రేషియోస్లో ఏముంటాయంటే A:B, B:C అటువంటి ప్రాబ్లమ్స్ మీరు చూసే ఉంటారు కదా. బిగినర్స్ అయితే వినండి, ఆల్రెడీ కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. రైట్, రేషియో అండ్ ప్రపోర్షన్లో దీనికి కంటిన్యూషన్ వచ్చేది ఏంటి అంటే
పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ తర్వాత వచ్చేది ఏంటి అంటే ఏజెస్. అంటే ఇక్కడ ఓన్లీ మీరు రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటే మళ్ళీ త్రీ టాపిక్స్ కవర్ అయిపోతున్నాయి కదా. ఓన్లీ మీరు టూ చాప్టర్స్ నేర్చుకోవడం వల్ల, పర్సంటేజెస్ అండ్ రేషియోస్ నేర్చుకోవడం వల్ల ఎయిట్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి రైట్. దీని తర్వాత వచ్చేటువంటి ఏంటి అంటే యావరేజెస్ రైట్. యావరేజెస్లో యావరేజ్ ఈ మూడు అనేటివి మనకి త్రీ కాన్సెప్ట్స్ అన్నమాట. పర్సంటేజ్ ఒక కాన్సెప్ట్, రేషియో ఒక కాన్సెప్ట్ అండ్ యావరేజ్ ఒక కాన్సెప్ట్. వీటితో పాటు జేఎస్ఎం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది రైట్. ఈ ఫోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఎంటైర్ అర్థమెటిక్ ఇంకా ఫార్ములా ఫ్రీ అర్థమెటిక్ అనమాట. అంటే ఈ ఫోర్ కాన్సెప్ట్స్ ఎవరైతే గ్రిప్లోకి తెచ్చుకోగలుగుతారో వాళ్ళకి అర్థమెటిక్ మొత్తం వాళ్ళ హ్యాండ్లో ఉన్నట్టు. ఓకే రైట్. ఇక్కడ చూడండి యావరేజెస్ అండ్ దాని తర్వాత ఏంటి అంటే అలిగేషన్ అండ్ మిక్సర్. ఈ అలిగేషన్ అండ్ మిక్సర్ ఏంటి అంటే అది సెపరేట్ టాపిక్ కాదు, ఇది వన్ ఆఫ్ ది మెథడ్స్. అంటే అలిగేషన్ అనేది ఒక మెథడ్. ఎక్కడైతే మనం యావరేజెస్ని అప్లై చేయలేమో అక్కడ మనం అలిగేషన్ అప్లై చేయడం జరుగుతుంది. ఈ అలిగేషన్ని ప్రతి టాపిక్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యూజ్ చేయొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్లో యూజ్ చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేయొచ్చు. ఒక ఇంకా కావాలంటే పార్ట్నర్షిప్లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సమ్ ఏరియాస్లలో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ మెథడ్ రైట్. దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఏం లేదు, పర్సంటేజ్ అండ్ రేషియో కాంబినేషన్లో ఉంటుంది. రేషియోని బేస్ చేసుకొని కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఎట్లుంటాయంటే ఇక్కడ బస్సు ట్రైన్స్ అనే టర్మినాలజీ వాడడం జరుగుతుంది అంతే. రిలేటివ్ స్పీడ్ అనేది వాడతాం అంతే ఇక్కడ రైట్. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత వచ్చేసి ట్రైన్స్, ట్రైన్స్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే కదా. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక్కసారి నేర్చుకుంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ టూ టాపిక్స్ కూడా కవర్ కావడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేటువంటి ఏం టాపిక్ అంటే టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్కి, ఈ టైమ్ అండ్ వర్క్ మనం ఎట్లాంటివి చూడండి, ఇక్కడ మనం ఇక్కడ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ పర్సంటేజెస్ నేర్చుకున్న తర్వాతనే ఇవి నేర్చుకోవాలి, తర్వాత రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్న తర్వాత ఈ టూ టాపిక్స్ నేర్చుకోవాలి, యావరేజ్ నేర్చుకున్న తర్వాత అలిగేషన్ నేర్చుకోవాలి. కానీ టైమ్ అండ్ వర్క్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ వేటితోని సంబంధం లేకుండా డీల్ చేసేటువంటి ఏకైక టాపిక్ టైమ్ అండ్ వర్క్. దానికోసం మీకు చిన్నగా ఏం చేయాలంటే ఎల్సీఎం అనేది ఒక చిన్న కాన్సెప్ట్ రావాలి. వన్స్ ఒకసారి మీకు ఎల్సీఎం తెలిస్తే ఇంకా టైమ్ అండ్ వర్క్ చేయడం మీకు ఈజీ. ఇదేంటి అంటే అసలు అరిథమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్ పక్క కొడుతున్నాను, అంటే మెన్సురేషన్ కూడా ప్యూర్ మ్యాథ్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో అండ్ రీజనింగ్ పక్క కొట్టిస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ప్యూర్ అరిథమెటిక్ టాపిక్స్ ఏంటి అంటే ఈ టాపిక్స్ అనమాట. మొత్తం 16 టాపిక్స్ ఉంటాయి. ఈ 16 టాపిక్స్ మొత్తం కూడా 16 లాగా అనుకోకండి, జస్ట్ 5 టాపిక్స్. ఆ 5 కూడా కాదు, ఈ ఫస్ట్ 3 మీకు పర్ఫెక్ట్ వచ్చేసినట్టయితే ఇంకా ఈ 16 టాపిక్స్ పర్ఫెక్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈచ్ టాపిక్ గురించి ఇండివిజువల్గా అసలు ఏ టాపిక్లో ఏముంటుంది అనేది మనం ఇప్పటి నుంచి నేర్చుకుంటూ వెళ్దాం చూడండి. అయితే ఫస్ట్ దీని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు పర్సంటేజ్ నేను మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కాబట్టి పర్సంటేజ్ గురించి చూద్దాం చూడండి ఒక 2-3 మినిట్స్. రైట్. ఇప్పుడు పర్సంటేజ్ అనే టాపిక్ తీసుకుంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే, మనకి పర్సంటేజెస్ని తీసుకుంటే ఇందులో మనకి ఏముంటాయంటే ఫస్ట్ ఫ్రాక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే ఫ్రాక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఫ్రాక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు 1/2 అంటే 50% అని ఎవరికైనా తెలుసు. ఏ స్టూడెంట్కైనా 1/2 అంటే ఎంత అంటే 50% అని చెప్పేస్తారు కదా. రైట్. ఇమ్మీడియట్గా నేను 16.66% యొక్క ఫ్రాక్షన్ చెప్పండి అన్నాను అనుకోండి, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు కొద్దిగా డౌట్ పడుతూ ఉంటారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే పాయింట్ రిమూవ్ చేసేస్తే, మనకి పాయింట్ రిమూవ్ చేసేస్తే కింద 100 వస్తుంది, దీన్ని క్యాన్సిల్ చేయాలి అని చూస్తాం కదా మనం. కానీ ఇదంతా అవసరం లేదు. 16.66 యొక్క వాల్యూ ఏంటి అంటే 1/6. 16.66 యొక్క వాల్యూ ఏంటి అంటే 1/6. అంటే ఈ ఫ్రాక్షన్స్ బేస్ చేసుకుంటూ మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చేస్తామో దాని కింద ఈ ఫ్రాక్షన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఎలా అంటే 216.66 యొక్క వాల్యూ ఎంత, నెక్స్ట్ 1024.66 యొక్క వాల్యూ ఎంత, లేదా 89.88% యొక్క వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా మనం వితౌట్ క్యాన్సిలేషన్, అంటే ఇక్కడ రాసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసే అంత టైం మనకు ఉండదు. చూసి ఏ విధంగా చేయాలి, అందులో లాజిక్ ఏంటి అనేది ఈ చాప్టర్లో ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటి అంటే మెథడ్ ఫ్రాక్షన్ బేస్డ్. ఓకేనా. ఫస్ట్ ఫ్రాక్షన్ బేస్డ్ దీని మీద వస్తే, ఇదే ఫ్రాక్షన్ బేస్డ్ మీద చేసుకుంటే ఎట్లా అంటే ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ ఉంది ఓకే, ఆ నెంబర్ని 20% ఇంక్రీజ్ చేశాను, ఆ నెంబర్ని 20% డిక్రీజ్ చేశాను, అయితే ఫైనల్ వాల్యూ ఒకటి ఇస్తాడు, అయితే ఇనీషియల్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. 20% అంటే 1/5 కదా ఫ్రాక్షన్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్న చూడండి, 20% యొక్క ఫ్రాక్షన్ ఎంత అంటే 1/5. ఓకేనా, 1/5. అయితే ఈ 1/5ని ఇప్పుడు నేను 20% ఇంక్రీజ్ చేశాను అంటే మీనింగ్ ఏంటిది, 20% ఇంక్రీజ్ అంటే ఏంటి అంటే 100% ఉండాల్సిన స్టార్టింగ్ వాల్యూ కాస్త 120% అయ్యింది అని రాసిస్తాం కదా. ఆర్ ఇప్పుడు దీనినే మనం ఇన్ని రోజులు నేర్చుకున్నది ఏంటి అంటే 100%, 120% అని నేర్చుకున్నాం. కానీ ఇప్పటి నుంచి ఎలా నేర్చుకోవాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మన లెర్నింగ్ అనేది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు నేర్చుకున్నది అంతా పక్కకు పెట్టేసి ఈ మెథడ్లో ఎవరైతే నేర్చుకుంటూ వెళ్తారో వాళ్ళకి అర్థమెటిక్ అనేది ఈజీ. ఇంకా
రైట్ ఇక్కడ 100% పొజిషన్ లో ఏముంది అంటే మనకి 5 ఉంది నెక్స్ట్ 20% పొజిషన్ లో ఏముంది అంటే 1 అనే వాల్యూ ఉంది ఇక్కడ మీరు 100 నుంచి 20% ఇంక్రీజ్ చేశాను అన్న ఆర్ ఈ 5 పార్ట్స్ నుంచి 1 పార్ట్ ఇంక్రీజ్ చేశాను అన్న సేమ్ మీనింగ్ నేను పర్సంటేజ్ లో మాట్లాడేది ఇక్కడ నంబర్స్ లో మాట్లాడుతున్నాను అంతే 100 120 అయ్యిందన్న 5 6 అయ్యిందన్న సేమ్ అన్నమాట రైట్ అంటే ఈ ప్రొసీజర్ లో అంటే దీనికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన యాప్ లో ఉన్నాయి ఎవరైనా ఇంతవరకు దీని సబ్స్క్రైబ్ చేసుకున్నంటే సబ్స్క్రైబ్ చేయండి యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో ప్రతిదీ ఉంటుంది మీకు ప్రతి చాప్టర్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి యాప్ లోకి వెళ్లి చూడండి రైట్ ఇక్కడ ఇది ఫ్రాక్షన్స్ కి సంబంధించి ఇక్కడ ఇంక్రీజ్ అన్నాను కదా ఒకవేళ డిక్రీజ్ అన్నాను అనుకోండి 100 నుంచి 20% డిక్రీజ్ అంటే ఏంటిది 100% ఉండాల్సింది కాస్త 80% అయ్యింది కానీ అదే నేను నంబర్స్ గురించి మాట్లాడితే ఏమవుతుంది 100 పొజిషన్ లో 5 అందులో 1 పార్ట్ డిక్రీజ్ అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది 4 పార్ట్స్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మనం రైట్ అంటే ఈ ఫ్రాక్షన్ బేస్డ్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి మనకి దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే ఈ ఫ్రాక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సక్సెసివ్ ఇంక్రీజ్ సక్సెసివ్ డిక్రీజ్ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి ఇంట్రెస్ట్ అయిపోతుంది డిస్కౌంట్స్ అయిపోతుంది అంటే దీన్ని నేర్చుకోవడం వల్ల సక్సెసివ్ ఇంక్రీజ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ నెక్స్ట్ పాపులేషన్ మోడల్ అని ఇచ్చాను కదా ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సక్సెసివ్ ఇంక్రీజ్ అండ్ సక్సెసివ్ డిక్రీజ్ ఎలా అంటే ఇస్తాడు ఇన్ఏ టౌన్ పాపులేషన్ ఇనిషియల్ పాపులేషన్ ఇస్ 2 లాక్స్ అని ఇచ్చాడు అనుకోండి అక్కడ నుండి ఫస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ సెకండ్ ఇయర్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 30% రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది పాపులేషన్ అని అడిగాడు అనుకోండి అంటే ఒక పట్టణం యొక్క జనాభా మొదట్లో 2 లక్షలు ఉండేది మొదటి సంవత్సరం 10% పెరిగి రెండవ సంవత్సరం 20% పెరిగితే ప్రస్తుతం ఆ జనాభా ఎంత అని అడుగుతాడు మనకి అంటే ఇక్కడ ఏంటిది ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది అంటే ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎక్కడి వరకు అయితే వచ్చి మనకు ఒక వాల్యూ దగ్గర అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ సక్సెసివ్ ఇంక్రీజ్ అవుతుంది దీన్నే మనం సక్సెసివ్ అండ్ ఇంక్రీజ్ అని అంటాం అంటే ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళి ఫైనల్ ఒక వాల్యూ వస్తుంది అది ఏ విధంగా అనుకోవాలి మీకు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు నేర్పిస్తాను అదే ఒకవేళ స్టార్టింగ్ లో 2 లాక్స్ ఉంటుంది ఒక టౌన్ యొక్క పాపులేషన్ ఫస్ట్ ఇయర్ 10% రెడ్యూస్ అయింది అండ్ సెకండ్ ఇయర్ 20% రెడ్యూస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి సేమ్ ఇప్పుడేమో ఫస్ట్ క్వశ్చన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం ఇప్పుడు డిక్రీజ్ చేసుకుంటూ రావాలంటే వన్ అపాన్ అనేది ఏంది డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది కాబట్టి సక్సెసివ్ ఇంక్రీజ్ అయింది సక్సెసివ్ డిక్రీజ్ అయింది ఇక్కడ రైట్ అంటే ఈ మోడల్స్ దేని గురించి బేస్ చేస్తే అంటే ఏదైనా తీసుకోండి మీరు ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఏంటి ఫస్ట్ ఇయర్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకుంటూ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అది దీని కిందకి వస్తుంది మళ్ళీ అంటే వన్స్ మీరు ఇది నేర్చుకుంటే అక్కడ ఇంట్రెస్ట్ కూడా ప్యారలల్ గా మనకి కంప్లీట్ అవుతూ ఉంటుంది కాన్సెప్ట్ ఓకే రైట్ నెక్స్ట్ పాపులేషన్ అంటే ఇప్పుడు పాపులేషన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దీని తర్వాత ఏంటి అంటే వాల్యూ డిప్రిసియేషన్ సక్సెసివ్ డిక్రీజ్ అన్న వాల్యూ డిప్రిసియేషన్ అన్న ఒకటే కాకపోతే ఇక టెర్మినాలజీ చేంజ్ చేస్తాడు ఎట్లా అంటే ఏ మెషిన్ కాస్ట్ ఈస్ 20,000 ఎట్ ది స్టార్టింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ డిప్రిసియేటెడ్ బై 10% ఎట్ ది ఫస్ట్ ఇయర్ ఎండ్ అండ్ 20% ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అని అడిగితే ప్రజెంట్ వాల్యూ అన్నాడు అంటే ఏంటి ఒక ఏదైనా ఒక మెషిన్ యొక్క కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంటే ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు దాని కాస్ట్ 10% తగ్గింది మళ్ళీ ఒక సంవత్సరం అయ్యే వరకు 20% తగ్గితే ప్రస్తుతం దాని వాల్యూ ఎంత అని అడుగుతాడు ఈ విధంగా చేస్తే కూడా మనకి ఏంటిది సక్సెసివ్ గా డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను కదా కానీ ఒక టర్మినాలజీ అనేది మాత్రం చేంజ్ చేయడం జరిగింది అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తర్వాత ఇదే పర్సంటేజ్ లో ట్యాక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి ఏ పర్సన్స్ టాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% దెన్ నెట్ ఫైండ్ ది నెట్ ఎఫెక్ట్ ఆన్ ది హిస్ ఇన్కమ్ అని అడుగుతాడు అంటే ఒక వ్యక్తి యొక్క పన్నును పెంచినట్టయితే అతని ఇన్కమ్ లో వచ్చే మార్పు శాతం ఎంత అని అడుగుతాడు ఓకేనా కాబట్టి ట్యాక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సంటేజ్లోనే నేర్చుకోవడం జరుగుతుంది దీని తర్వాత ఏంటి అంటే లెగ్స్ అండ్ హెడ్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్ ఏ జూ దెర్ ఆర్ 20 ఎనిమల్స్ అండ్ టోటల్ 40 లెగ్స్ అండ్ 20 హెడ్స్ ఆర్ దే దెన్ ఫైండ్ ది ఇండివిజువల్ కౌంట్ ఆఫ్ ది ఎనిమల్స్ అంటాడు అంటే ఒక జూలో 2 రకాల ఎనిమల్స్ ఉంటాయి అందులో కొన్నింటికి 4 లెగ్స్ ఉంటాయి కొన్నింటికి 2 లెగ్స్ ఉంటాయి మొత్తం హెడ్స్ కౌంట్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 అని ఇచ్చి తర్వాత అయితే ఏ ఎనిమల్స్ ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిడ్స్ అండ్ హెన్స్ అన్నాడు అనుకోండి వాటి లెగ్స్ అండ్ కౌంట్ ఇచ్చి మనం చెప్పగలగాలి అటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో ఉంటాయి డీటెయిల్ గా క్వశ్చన్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి కింద రైట్ తర్వాత నెక్స్ట్ కమిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఈ కమిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే 2 టైప్స్ ఉంటాయి కమిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే చూడండి ఒక సేల్స్ పర్సన్ ఉంటాడు ఏదో ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి ఆ సేల్స్ పర్సన్ అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే ఆ సేల్స్ పర్సన్ అప్ టు 10,000 వరకు సేల్ చేస్తే ఒక రకమైన శాలరీ వస్తుంది ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 10,000 సేల్ చేస్తే 2,000 శాలరీ 10,000 బియాండ్ 10,000 సేల్ చేసిండు అనుకోండి బియాండ్ 10,000 సేల్ చేస్తే అతనికి 2% నీకు కమిషన్ ఇస్తా అన్నాడని ఆర్గనైజేషన్ చెప్పింది అనుకోండి
అప్పుడు ఏమవుతుంది బియాండ్ 10,000 హి విల్ గెట్ 2% కమిషన్ రైట్ ఇక్కడ ఎట్లా అంటే ఆ కమిషన్ బేస్డ్ అంటే ఓన్లీ కమిషన్ తీసుకునే ప్రాబ్లమ్స్ కొన్ని రకాలుగా ఉంటాయి మళ్ళీ ఇంకొక రకం ఏంది అంటే ఇనికి ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది అంటే మంత్ కి నీకు 8,000 సాలరీ ఇస్తారు అండ్ ఒకవేళ ను 1 లక్ అంటే ఎక్కువగా సేల్ చేసినట్లయితే 5% నీకు మళ్ళీ కమిషన్ వస్తుంది అంటే డైరెక్ట్ ఉండండి వితౌట్ సాలరీ అండ్ విత్ సాలరీ బేస్డ్ కమిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉంటాయి ఇవి టఫ్ ప్రాబ్లమ్స్ ఫైనల్ గా డిస్కస్ చేస్తాం టాపిక్ ఫైనల్ లో ఇది డిస్కస్ చేస్తాం మనం ఓకేనా రైట్ దీని తర్వాత వచ్చేది ఏంటంటే a b కాన్స్టెంట్ మోడల్ ఇది ఏంటి అంటే a b కాన్స్టెంట్ అంటే ఒక పర్సన్ ఉన్నాడండి అతని దగ్గర 100 రూపాయస్ ఉన్నాయి ఒక పర్సన్ దగ్గర 100 రూపాయస్ ఉన్నాయి అయితే ఫస్ట్ 100 రూపాయస్ కి అతనికి ఒక 20x వచ్చేని 20x వచ్చేని అనుకోండి తర్వాత అయితే కాస్ట్ 100 ఇక్కడ అతనికి వచ్చే x 20 ఇప్పుడు ఏమవుతుందంటే ఈచ్ ఎగ్ యొక్క కాస్ట్ 20% ఇంక్రీజ్ అయ్యింది అయితే అతడు ఈ 100 రూపాయస్ ని చేంజ్ చేయకుండానే ఉంటే ఎన్ని x తక్కువగా వస్తాయని అడుగుతాడు ఓకేనా if price of an article is increased by 20% then he should buy the how many articles with his expenditure is constant and adugutadu question right itondi questions ledha meeku rs agarwal chuste dozen x okay na dozen pens anetondi konni problems untavi atondi problems etla deal cheyal anedi ee a into b is equal to constant model lo untundi lekapothe oka theater ni visit chese antondi visitors sankhya 250 aithe ఆ టికెట్ ప్రైస్ పెంచినా కూడా ఆ థియేటర్ రెవెన్యూ మారద్దు అంటే ఎంతమంది విజిటర్స్ తగ్గుతారు అని అడుగుతాడు ఇక్కడ అటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం పర్సంటేజెస్లో డీల్ చేయడం జరుగుతుంది ఇది పర్సంటేజెస్కి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ఇంకా మీరు ఎగ్జామ్ యొక్క లెవెల్ పెరిగినా కొద్దీ సేమ్ మోడల్స్లోనే డెప్త్కి వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా ఎస్ఐ అయితే ఒక రకంగా చదవాలి ఇంకా మీరు సీజీఎల్కి వెళ్ళాలంటే ఇంకా కొద్దిగా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇందులో అంతే అంటే ఇదంతా దేని గురించి అంటే పర్సంటేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి ఓకేనా ఇది పర్సంటేజ్ గురించి వస్తే మీ మైండ్లోకి ఈ మోడల్స్ ఉంటాయి అంటే ఈ మోడల్స్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది అది మనం ఏంటంటే ఇవి బేసిక్ దీని నుంచి వాటి అప్లికేషన్ అంతే మోడల్స్ పెరుగుతాయి కానీ అప్లికేషన్ మాత్రం వీటి నుండే వస్తుంది ఇది పర్సంటేజెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి ఏం టాపిక్ అంటే చెప్పాను కదా ఫస్ట్ పర్సంటేజెస్ తీసుకుంటే పర్సంటేజ్ తర్వాత ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఓకే ఇమ్మీడియట్ చేయాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రైట్ వన్స్ పర్సంటేజ్ అయిపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 90% కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఇక్కడ ఎట్లా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనకి మళ్ళీ ఏమేం మెథడ్స్ ఉంటాయంటే ఇయర్లీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ తర్వాత క్వార్టర్లీ కాంపౌండెడ్ అని ఉంటాయి అంటే చూడండి తెలుగులో క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే 10,000 రూపాయలపై 10% చక్ర వడ్డీతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీని లెక్కిస్తే 2 సంవత్సరాల్లో వచ్చే వడ్డీ ఎంత ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఆన్ 10,000 రూపీస్ దెన్ ఫైండ్ ది ఇంట్రెస్ట్ ఆన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అని అడుగుతాడు అంటే ఇటువంటి క్వశ్చన్స్ హాఫ్ ఇయర్లో కాంపౌండ్ అయితే మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి తర్వాత క్వార్టర్లీ కాంపౌండెడ్ అయితే ఏ విధంగా చేయాలి అండ్ ఇయర్లీ కాంపౌండెడ్ అయితే ఏ విధంగా చేయాలి దీనికి అన్నింటికి కూడా మనం యూజ్ చేసేది మళ్ళీ ఫ్రాక్షన్ మెథడే 20% ఇంక్రీజ్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా 20% ఇంక్రీజ్ అంటే 5 పార్ట్స్ ఉండాల్సింది ఇప్పుడు 6 పార్ట్స్ అయింది ఎందుకు 1/5 కదా 20% అంటే 1/5 కదా అంటే 100 పొజిషన్లో 5 ఉంది 20 పొజిషన్లో 1 ఉంది అంటే 5 ఉండాల్సింది కాస్త 6 అయింది ఇక్కడ రైట్ ఇది ఇప్పుడు ఇయర్లీ కాంపౌండ్ అని అనుకోండి ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు 5 పార్ట్స్ ఉండాల్సిన అతని యొక్క ప్రిన్సిపల్ కాస్త అమౌంట్ 6 పార్ట్స్ అయింది అంటే ఎక్స్ట్రా ఎంత 1 పార్ట్ ఆ 1 పార్ట్ ఇంట్రెస్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా అంతే అంటే మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 5 పార్ట్స్ ఉండాల్సింది కాస్త మళ్ళీ 6 పార్ట్స్ అవుతుంది అంటే ఈ విధంగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇస్తాం అదే హాఫ్ ఇయర్లీ అని అనుకోండి 20% 1 ఇయర్కి అంటే హాఫ్ ఇయర్లో 10% తీసుకుంటాం 10 అంటే ఏంటిది 1/10 అంటే 10 ఉండాల్సింది 11 మళ్ళీ 10 ఉండాల్సింది 11 ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది మనం రైట్ ఇది హాఫ్ ఇయర్లీ ఇయర్లీ క్వార్టర్లీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ 3కి సంబంధించిన క్వశ్చన్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ రేట్కి సంబంధించిన క్వశ్చన్ అమౌంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఓకేనా అంటే ఎట్లా అంటే చూడండి ఒకవేళ మనకి రేట్ అండ్ అమౌంట్ మన క్వశ్చన్లో ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంట్రెస్ట్ లేదు మన దగ్గర ఇంట్రెస్ట్ అండ్ రేట్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అమౌంట్ అంటే దీని ఈ క్వశ్చన్ యొక్క ఫార్మాట్ సేమ్ ఉంటుంది ఇయర్లీ ఉంటుంది హాఫ్ ఇయర్లీ ఉంటుంది క్వార్టర్లీ ఉంటుంది కానీ దానిలో క్వశ్చన్ ఏం ఐదర్ ఇంట్రెస్ట్ గురించి అయినా అడగచ్చు లేదా రేట్ గురించి అయినా అడగచ్చు లేదా అమౌంట్ గురించి అయినా అడగచ్చు మనకి ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇందులోనే డెప్త్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా కనుక్కోమని అడుగుతాడు ఓకే రైట్ దాని తర్వాత ఏంటంటే బ్యాంక్ విత్డ్రావల్స్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉంటాడు ఫస్ట్ ఇయర్ బ్యాంక్లో కొంత డిపాజిట్ చేసేస్తాడు చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎండ్ కాగానే కొంత అమౌంట్ విత్డ్రా చేసుకుంటాడు
అయితే బ్యాంక్ విత్డ్రా చేసినప్పుడు ఏం చేస్తుందంటే అతని అతని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించడం లేదా పెంచడం చేస్తుంది మళ్ళీ సెకండ్ ఇయర్ వస్తాడు సెకండ్ ఇయర్ కి వచ్చి మళ్ళీ విత్డ్రా చేస్తాడు అప్పుడు బ్యాంక్ ఇంకా తగ్గిస్తుంది విత్డ్రా చేసినా కాబట్టి ఫైనల్ గా థర్డ్ ఇయర్ లో టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడని ఇచ్చేస్తాడు ఇక్కడ ఇచ్చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంత డిపాజిట్ చేశాడని మనం అడుగుతాడు క్వశ్చన్ కాబట్టి విత్డ్రావల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో రావడం జరుగుతుంది ఇందులోనే ఒక వ్యక్తి అతని ఇద్దరి కుమారుల పేరు మీద డిపాజిట్ చేశాడంట అంటే సేమ్ ఫస్ట్ ఒకనికి 8 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకొకనికి 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఇద్దరికి డిపాజిట్ చేస్తే 16 ఇయర్స్ ఏజ్ ఆఫ్ వరకు ఇద్దరికి 16 ఇయర్స్ వచ్చే వరకు ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అడుగుతాడు అంటే ఈ విత్డ్రావల్కి కంటిన్యూయేషన్ ఏంటి అంటే ఈ సన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని చేయాలి దీని తర్వాత ఇదంతా నేర్చుకున్న తర్వాత ఏంటంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకునే స్టార్టింగ్ లో అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటిది అని నేర్చుకోవాలి అది నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతాడంటే 2 ఇయర్స్ కి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత 3 ఇయర్స్ కి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత 4 ఇయర్స్ కి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత అయితే మీరు టెక్స్ట్ బుక్ మెథడ్ లో వెళ్తే ఏమవుతుందంటే ఈ ఈచ్ వన్ కి సెపరేట్ ఫార్ములా ఉండడం జరుగుతుంది 2 ఇయర్స్ కి సెపరేట్ ఫార్ములా 3 ఇయర్స్ కి సెపరేట్ ఫార్ములా 4 ఇయర్స్ కి సెపరేట్ ఫార్ములా కానీ మనం ఎక్కడ కూడా ఫార్ములా వాడకుండా జస్ట్ మ్యాపింగ్ మెథడ్ అండ్ ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది మనం రైట్ దీని తర్వాత ఇవ్వండి ఇక్కడ దీని తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే ఇమిడియట్ గా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోగానే మనం ఏం నేర్చుకుంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లా అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగానే సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ అని ఏం ఉండదు మనకి డైరెక్ట్ గా ఏదో ఒక రేట్ పర్సంటేజ్ ఇస్తే ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు అండ్ అమౌంట్ కనుక్కోమంటాడు లేదా అమౌంట్ అండ్ రేట్ ఇస్తే ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు లేదా నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమంటాడు సేమ్ కాన్సెప్ట్ అంతే ఇక్కడ ఏం మారదు దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడే ఇక్కడ రిపీట్ అవుతుంది దాని యొక్క రిఫ్లెక్షన్ ఇది అంతే దాని తర్వాత సేమ్ ఇందులో కూడా మళ్ళీ అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం విత్డ్రావల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం విత్డ్రావల్ చేసుకుంటూ వెళ్తాడు రైట్ ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇందులో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అక్కడ అడగవచ్చు ఇక్కడైనా అడగవచ్చు రైట్ దీని తర్వాత అంటే ఇప్పుడు చూడండి మనకి 3 టాపిక్స్ అయిపోయినాయి ఏంటి పర్సంటేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇప్పుడు చూడండి సక్సెసివ్ ఇంక్రీజ్ అంటే ఏంటిది మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తే ఎవరైతే మనము అప్పు ఇస్తాడో ఆ వ్యక్తికి ప్రాఫిట్ రావడం జరుగుతుంది కదా ఇంట్రెస్ట్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ అండ్ మీన్ అక్కడే ఇంట్రెస్ట్ అయ్యేటప్పుడు టర్మినాలజీ ఇంట్రెస్ట్ అని ఉంటుంది ఇక్కడికి వచ్చే వరకు గెయిన్ అని ఉంటుంది ఇంట్రెస్ట్ అంటే గెయిన్ ఒకవేళ ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా లాస్ అవుతుందంటే లాస్ అన్నమాట రైట్ అంటే గెయిన్ అండ్ లాస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే గెయిన్ కనుకోండి లాస్ కనుకోండి గెయిన్ పర్సంటేజ్ కనుకోండి లాస్ పర్సంటేజ్ కనుకోండి ఇక్కడ కూడా మనం ఫార్ములా యూజ్ చేయము ఇది వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అంటే గెయిన్ అండ్ లాస్ కి సంబంధించి ఇవి ఎవరైతే పర్ఫెక్ట్ గా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారో దాని నుంచి వచ్చేది ఏంటి అంటే గెయిన్ లాస్ నేర్చుకున్నాం కదా ఆ గెయిన్ సెల్లింగ్ ప్రైస్ మీద గెయిన్ ఉంటుందా కాస్ట్ ప్రైస్ మీద గెయిన్ ఉంటుందా మళ్ళీ డిఫరెన్స్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మీద గెయిన్ ఉంటే ఏ విధంగా చేయాలి కాస్ట్ ప్రైస్ మీద గెయిన్ ఉంటే ఏ విధంగా చేయాలి మామూలుగా అందరు స్టూడెంట్స్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ మీద గెయిన్ అంటే ఈజీగా చెప్పేస్తారు కదా ప్రాఫిట్ అంటే కానీ సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ అన్నప్పుడు కూడా మీరు అంతే ఈజీగా చెప్పగలగాలి కాబట్టి ఫస్ట్ గెయిన్ అండ్ లాస్ అంటే ఏంటి నేర్చుకోవాలి గెయిన్ లాస్ నేర్చుకున్న తర్వాత గెయిన్ పర్సంటేజ్ అంటే ఏంటి లాస్ పర్సంటేజ్ అంటే ఏంటి ఓకేనా అంటే లాభ శాతం నష్ట శాతం తర్వాత ఆ లాభము కొన్న వెల మీద వచ్చిందా ఆ లాభం అమ్మిన వెల మీద వచ్చిందా వస్తే వాటి యొక్క లాభ శాతం ఏ విధంగా కనుక్కోవాలి అది నెక్స్ట్ స్టెప్ దాని తర్వాత వచ్చేది ఏంటంటే ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు చెప్పాను కదా సెల్లింగ్ ప్రైస్ మీద కాస్ట్ ప్రైస్ మీద ఒకవేళ మరి సెల్లింగ్ ప్రైజులు సమానం ఉంటాయి ఏ విధంగా వేయాలి మళ్ళీ కాస్ట్ ప్రైజులు సమానంగా ఉంటే ఏ విధంగా చూడండి టాపిక్ స్లోగా ఎట్లా బిల్డ్ అవుతుంది చూడండి ఇక్కడ ఫస్ట్ గెయిన్ లాస్ గెయిన్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ గెయిన్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ గెయిన్ ఆన్ కాస్ట్ ప్రైస్ తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అంటే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది చూడండి దీని యొక్క డెప్త్ అనేది దాని తర్వాత ఇవి రెండు అయిపోయినవి దీని తర్వాత తర్వాత ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ బేస్డ్ ఓకే తర్వాత ఇవన్నీ అయిపోయినాయి ఇప్పటిదాకా నేను దేని గురించి మాట్లాడానంటే కాస్ట్ ప్రైస్ నుంచి లాభం వస్తుందా సెల్లింగ్ ప్రైస్ నుంచి లాభం వస్తుందా వస్తే ఎంత లాభం వస్తుంది ఎంత లాభ శాతం వస్తుంది అది ఇచ్చి మళ్ళీ ఒకవేళ సెల్లింగ్ ప్రైజులు సమానం ఉన్నాయా కాస్ట్ ప్రైజులు సమానం ఉన్నాయా ఇదంతా కాకుండా నెక్స్ట్ ఆర్టికల్స్ బేస్డ్ ఆర్టికల్స్ బేస్డ్ అంటే ఏంటి అంటే 15 ఆర్టికల్స్ అమ్మడం వల్ల 1 ఆర్టికల్ యొక్క ప్రాఫిట్ వచ్చింది అంటాడు ఓకేనా ఏ మ్యాన్ గెట్స్ 1 ఆర్టికల్స్ ప్రాఫిట్ వైల్ సెల్లింగ్ 15 ఆర్టికల్స్ అని అడిగాడు అనుకోండి దెన్ ఫైండ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ది దట్ పర్సన్ అని అంటాడు అంటే అటువంటిప్పుడు ఎట్లా వేయాలి అంటే ఆర్టికల్స్ బేస్డ్ వస్తే ఏ విధంగా వేయాలి లేదా 15 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 16 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ 16 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 15 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ 15 వస్తువుల యొక్క అమ్మిన వేళ 16 వస్తువుల యొక్క కొన్న వేళకు సమానమైతే లేదా 16 వస్తువుల కొన్న వేళ
15 వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే లాభము లేదా నష్ట శాతం కనుకోండి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇందులో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అంటే కాస్ట్ బేస్డ్ అంటే ఇదేంటి ఆర్టికల్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇందులో ఇయాలి దీని నుంచి ఇంకా కొద్ది డెప్త్ కి అంటే రిపేర్ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ లో కవర్ అవుతుంది ఇప్పుడు మనకి ఎన్ని కవర్ అయినాయి పర్సంటేజెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే రైట్ దీని తర్వాత దీనికి ఇమిడియట్ టాపిక్ ఏంటి అంటే మనకి దీని తర్వాత వచ్చే ఇమిడియట్ టాపిక్ డిస్కౌంట్స్ ఈ డిస్కౌంట్స్ లో కూడా మనకి మళ్ళీ వేరియేషన్ ఉంటుంది ఏంటి అంటే సింగిల్ డిస్కౌంట్ ఇస్తున్నాడా లేదా సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తున్నాడా అంటే 20% డిస్కౌంట్ అంటే 20% ఉంటుంది లేదా సక్సెసివ్ గా 20% కామా 30% అంటే ఇప్పుడు ఏ విధంగా ఇయాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇస్తే సక్సెసివ్ డిస్కౌంట్స్ లేదా మల్టిపుల్ డిస్కౌంట్స్ ఇస్తే లేదా డిస్కౌంట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ రెండు కలిపి ఇస్తే ఏ విధంగా ఇయాలి అంటే సింగిల్ డిస్కౌంట్ మల్టిపుల్ డిస్కౌంట్స్ డిస్కౌంట్స్ మిక్స్డ్ విత్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఉంటే ఏ విధంగా ఇయాలి అనేది డిస్కౌంట్స్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఏంటి అంటే మనకి పర్సంటేజ్ ని బేస్ చేసుకొని ఉండేది నీ స్టార్టింగ్ లేపిన సక్సెసివ్ ఇంక్రీస్ సక్సెసివ్ డిక్రీస్ గురించే ఈ ఫైవ్ టాపిక్స్ లో వస్తుంది ఎక్కువ కొత్త ఏం రాదు ప్రాబ్లమ్స్ జస్ట్ మోడల్స్ చేంజ్ అవుతాయి ఓకేనా వీటితో పాటు డెప్త్ పెరుగుతుంది అంతే రైట్ ఇది ఫస్ట్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది మనకి ఇప్పుడు సెకండ్ బ్లాక్ వచ్చే వరకు ఏంటి అంటే సెకండ్ బ్లాక్ మనం ఆల్రెడీ చెప్పేసాను ఏంటి అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ ఈ రేషియో ప్రపోర్షన్ కూడా పర్సంటేజ్ ఎంత ఇంపార్టెంట్ రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రేషియో ప్రపోర్షన్ చూడండి రేషియో ప్రపోర్షన్ లో ఏ ఇస్ టు బి బి ఇస్ టు సి సి ఇస్ టు డి ఇస్ టు కనుక్కోమంటాడు అంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి లేదా ఏ ప్లస్ బి ఇస్ టు బి ప్లస్ సి ఇస్ టు సి ప్లస్ డి ఈ విధంగానైనా అడగచ్చు లేదా ఏ ఇస్ టు బి ప్లస్ సి బి ఇస్ టు సి ప్లస్ డి లేదా డి ఇస్ టు ఏ ప్లస్ సి ఈ విధంగానైనా అడగచ్చు ఇది నుంచి ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంటే ఇందులో ఏం సబ్ టాపిక్స్ ఉంటాయి అంటే రేషియో ఆఫ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి ఏబి ఇస్ టు బి సి ఇస్ టు సి ఇస్ టు డి అట్లా ఆ విధమైన క్వశ్చన్స్ ఇందులో వస్తాయి దాని తర్వాత కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఒక బ్యాగ్ లో 50 పైసా 1 రూపీ అండ్ 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి వాటి యొక్క టోటల్ వాల్యూ 120 అయితే అప్పుడు 50 పైసా ఎన్ని ఉన్నవి 1 రూపీ ఎన్ని ఉన్నవి 5 రూపీస్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి అది కాయిన్స్ బేస్డ్ తర్వాత శాలరీ బేస్డ్ అంటే ఏ కామా బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తుంది ఇప్పుడు ఏ యొక్క శాలరీకి బి యొక్క శాలరీకి రేషియో ఇస్తే ఇతని యొక్క ఎక్స్పెండిచర్ ఎంత బి అనే పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత లేదా ఎక్స్పెండిచర్ రేషియో ఇస్తే ఇతని శాలరీ ఎంత బి పర్సన్ శాలరీ ఎంత లేదా ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ఇస్తే వాళ్ళ యొక్క సేవింగ్స్ ఎంత ఇది కనుక్కోవాల్సి ఉంటుంది రైట్ దాని తర్వాత ఏంటంటే ఇందులో కూడా మళ్ళీ ఆర్టికల్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ 3 చైర్స్ ప్లస్ 4 టేబుల్స్ కాస్ట్ ఇచ్చి 4 చైర్స్ ప్లస్ 5 హెన్స్ యొక్క కాస్ట్ ఇచ్చింది అనుకోండి ఇండివిజువల్ కనుక్కోవాల్సి ఉంటుంది ఇదంతా మనం రేషియో అండ్ ప్రపోర్షన్ లో కంప్లీట్ కావడం జరుగుతుంది ఇది రేషియోకి సంబంధించి ఇమ్మీడియట్ గా రేషియో నేర్చుకోగానే రేషియో బేస్డ్ మీదనే మళ్ళీ నెక్స్ట్ ఏముంటుందంటే పార్ట్నర్షిప్ అనే టాపిక్ ఉంటుంది పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అంటే తెలుగులో ఏంటంటే భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అంటే చూడండి రైట్ ఇక్కడ పార్ట్నర్షిప్ లో ఫస్ట్ ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది కనుక్కోవాల్సి ఉంటుంది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పీఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ వై అంటే పీఈజ్ ఈక్వల్ టీ ఇంటూ వై బేస్డ్ ప్రాబ్లమ్స్ చేయాలి టైం ఇస్తే ప్రాఫిట్ కనుక్కోవాలి ప్రాఫిట్ ఇస్తే ఇన్వెస్ట్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి ఈ విధంగా ఉంటుంది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ఈ బేస్లో ఉంటాయి అయితే ఈ ప్రాఫిట్ ఇవ్వడానికి మనకి ఒక్క పార్ట్నర్ ఉన్నాడా బిజినెస్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారా ఆ ఉన్న పార్ట్నర్స్ స్లీపింగ్ పార్ట్నరా వర్కింగ్ పార్ట్నరా స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నట్టయితే శాలరీ తీసుకుంటుందా లేదా కమిషన్ తీసుకుంటుందా అవన్నీ ఇటువంటి మనకి ఈ పార్ట్నర్షిప్లో వస్తాయి మళ్ళీ ఇట్లా తీసుకుంటే ఫైనల్గా వాళ్ళు ఏమైనా చారిటీ చేస్తున్నా అంటే చారిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి రైట్ దీని తర్వాత ఇది మనకి పార్ట్నర్షిప్లో కవర్ అయిపోతుంది దీని తర్వాత దీనికి ఇమ్మీడియట్ మనకు వచ్చే టాపిక్ ఏంటి దీనికి లింక్ టాపిక్ ఏంటి అంటే ఏజెస్ ఓకేనా ఈ ఏజెస్లో ఏమేమి ఉంటాయంటే మళ్ళీ రేషియో ఆఫ్ ది ఏజ్ అని అంటాడు అంటే ఏ ఇస్ టు బి రేషియో 5:6 ఇస్తాడు తర్వాత ఏజ్ రేషియో ఇస్తే ప్రజెంట్ టు హెన్స్ అంటే 5:6 ఇచ్చి ప్రజెంట్ ఏజ్ 40 సమ్ 40 అంటే 5 ఇయర్స్ హెన్స్ ఏజ్ రేషియో ఎంత అడుగుతాడు హెన్స్ అంటే తర్వాత లేదా ప్రజెంట్ రేషియో 50 ఇయర్స్ ఇచ్చి ప్రీవియస్ ఏజ్ అడుగుతాడు అంటే బిఫోర్ది అంటే ప్రజెంట్ కంటే 5 ఇయర్స్ బిఫోర్ ఎంత అంటే ఆ విధమైన క్వశ్చన్స్ కూడా చేయాలి మనం రైట్ ఇది ఏజెస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడతోనే 2 బ్లాక్స్ అయిపోయినవి పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్ అండ్ నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ఏంటి అంటే మనకి టైమ్ అండ్ యావరేజెస్ రైట్ ఓకే నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ఏంటి అంటే యావరేజెస్ యావరేజ్ కూడా ఫస్ట్ పర్సంటేజెస్ నెక్స్ట్ రేషియోస్ అండ్ ఇప్పుడు యావరేజెస్ ఈ యావరేజ్ కూడా మొత్తం మనం విజువలైజ్ చేసి ఆన్సర్స్ చెప్పొచ్చు ఓకేనా ఈ యావరేజ్లో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అంటే నంబర్స్ బేస్డ్ యావరేజ్ అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయా ఈవెన్ నెంబర్స్ ఉన్నావా ఆడ్ నెంబర్స్ ఉన్నావా ఇది దీనికి దేనికి సంబంధించి అంటే యావరేజ్ సంబంధించి ఒకవేళ దాని తర్వాత ఏమొస్తాయి అంటే
పర్సన్ ఇంక్లూడ్ అయితే యావరేజ్ పెరిగింది పర్సన్ ఎక్స్క్లూడ్ అయితే యావరేజ్ తగ్గింది అయితే వచ్చిన పర్సన్ యొక్క weight లేదా అతను ఎంత మనీ తీసుకొచ్చాడు అని అడుగుతాడు అటువంటిది తర్వాత అందర్ పర్సన్స్ ఎక్స్క్లూడ్ అయితే ఏమవుతుంది లేదా weighted average 20% average 30% average ఇచ్చి ఓవరాల్ average అవుతాడు weighted average అంటాం దీన్ని దీని తర్వాత బ్యాటింగ్ యావరేజ్ గురించి క్వశ్చన్లు ఉంటాయి బౌలింగ్ యావరేజ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి ఇంక్లూడ్ ప్లస్ ఎక్స్క్లూడ్ కలిపితే కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఇది యావరేజ్ గురించి దీని తర్వాత వచ్చే మనకి బ్లాక్ ఏంటి అంటే యావరేజ్ బ్లాక్ ఈ యావరేజ్ అంటే పర్సంటేజెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో రేషియోస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈక్వల్ ప్రయారిటీ యావరేజెస్ కూడా ఇవ్వాలి మనం ఓకేనా 3 అని నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో మేజర్ బ్లాక్స్ 3 పర్సంటేజెస్ రేషియో ప్రపోర్షన్ అండ్ యావరేజెస్ రైట్ ఇక్కడ చూడండి ఈ యావరేజెస్ లో మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయి అంటే నంబర్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నంబర్స్ బేస్డ్ అంటే ఏంటి అది కన్సెక్యూటివ్ నంబర్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత కన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి ఇవి యావరేజ్ టాపిక్ అంతా కూడా మనం జస్ట్ విజువలైజ్ చేసి ఆన్సర్ చెప్పే విధంగా ఉంటుందన్నమాట యావరేజెస్ టాపిక్ రైట్ ఈ యావరేజ్ గురించి అసలు యావరేజ్ లో ఏమేం ఉంటాయంటే యావరేజ్ లో నంబర్స్ బేస్డ్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా ఏమేం వస్తాయని దాని తర్వాత పర్సన్స్ ఇంక్లూడింగ్ ఒక క్లాస్ లో 50 మెంబర్స్ ఉన్నారు 1 పర్సన్ ఇంక్లూడ్ అయ్యాడు యావరేజ్ ఇంక్రీజ్ అయ్యింది లేదా యావరేజ్ డిక్రీజ్ అయ్యింది అయితే వచ్చిన పర్సన్ weight లేదా వచ్చిన పర్సన్ తీసుకొచ్చిన మనీ దీని గురించి అయినా అడగొచ్చు లేదా ఒక పర్సన్ ఎక్స్క్లూడ్ అయ్యాడు లేదా ఇద్దరు పర్సన్స్ ఎక్స్క్లూడ్ అయ్యాడు యావరేజ్ డిక్రీజ్ అయ్యింది లేదా యావరేజ్ ఇంక్రీజ్ అయ్యింది అయితే వాళ్ళిద్దరు వచ్చింది ఎంత ఎంత వేడితో వస్తారు ఇద్దరు వెళ్తే ఎంత వేడితో వెళ్తారు ఇట్లా అడగొచ్చు లేదా ఇద్దరు ఎంత యావరేజ్ వేడితో వచ్చారు ఇద్దరు ఎంత యావరేజ్ వేడితో వెళ్ళారు దీని తర్వాత వెయిటెడ్ యావరేజ్ 20 మెంబర్స్ యావరేజ్ 30 కేజెస్ 30 మెంబర్స్ యావరేజ్ 50 కేజెస్ 60% యావరేజ్ 70 కేజెస్ అయితే ఓవరాల్గా యావరేజ్ వెయిట్ ఎంత అంటే వెయిటెడ్ యావరేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి దీని తర్వాత బ్యాటింగ్ యావరేజ్ 11 ఇన్నింగ్స్ వరకు ఒక రకమైన యావరేజ్ ఉంటుంది 12th ఇన్నింగ్స్ లో 60 స్కోర్ చేయడం వల్ల యావరేజ్ తగ్గుంది అయితే దీనికంటే ముందున్న యావరేజ్ ఎంత లేదా 12 ఇన్నింగ్స్ తర్వాత ఉన్న యావరేజ్ ఎంత లేదా అంటే ఇక్కడ స్కోర్ చేయడం వల్ల యావరేజ్ పెరిగింది అయితే ముందున్న యావరేజ్ ఎంత ప్రెజెంట్ ఉన్న యావరేజ్ ఎంత సేమ్ దానిలాగానే బౌలింగ్ యావరేజ్ కూడా ఉంటుంది ఓకేనా రైట్ ఇన్ని వికెట్స్ తీయడం వల్ల బౌలింగ్ యావరేజ్ తగ్గింది సమ్ వికెట్స్ తీయడం వల్ల బౌలింగ్ యావరేజ్ పెరిగింది ఇట్లా కూడా చెప్పొచ్చు దీని తర్వాత ఏంటంటే ఇప్పటిదాకా నేను ఓన్లీ ఇంక్లూడింగ్ ఓన్లీ ఎక్స్క్లూడింగ్ మాట్లాడాను కదా ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే పర్సన్స్ ఇంక్లూడ్ అవుతారు పర్సన్స్ ఎక్స్క్లూడ్ అవుతారు ఒకటి ఎట్ ఏ టైం సింగిల్ గా 2 పర్సన్స్ ఎక్స్క్లూడ్ అయ్యి 2 పర్సన్స్ ఇంక్లూడ్ అవుతారు అంటే వీళ్ళిద్దరు సేమే కదా అంటే నెంబర్ ఆఫ్ పర్సన్ సేమ్ చేంజ్ కదా ఓవరాల్ ఇద్దరు పోయి ఇద్దరు వస్తే సేమ్ కదా అటువంటి కండిషన్లో ఏ విధంగా వేయాలి ఈ ఓవరాల్ యావరేజెస్ మొత్తం కూడా జస్ట్ విజువలైజేషన్ తోనే మనం చెప్పేయచ్చు ఓకేనా అట్లా ప్రిపరేషన్ అనేది మన వీడియోస్లలో కూడా ఉంటుంది చూడండి రైట్ దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటి అంటే యావరేజ్ కి సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే అలిగేషన్ అనే మెథడ్ ఓకే అలిగేషన్ జస్ట్ ఈ మెథడ్ అంతే ఎక్కడైతే మనకు యావరేజ్ కష్టం అనిపిస్తుందో ఎక్కడైతే పర్సంటేజ్ కష్టం అనిపిస్తుందో అక్కడ మనము ఈ అలిగేషన్ అనే మెథడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది రైట్ ఈ అలిగేషన్ లో వచ్చే టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే మనకి మళ్ళీ ఇనీషియల్ టు ఫైనల్ క్వాంటిటీ అంటే స్టార్టింగ్లో ఒక 30 లీటర్స్ ఉంటే ఫైనల్గా ఏదైనా ఒక దాన్ని మిక్స్ చేయడం వల్ల ఫైనల్ క్వాంటిటీ ఎంత దాని యొక్క రేషియో ఎంత తర్వాత ఫైనల్ క్వాంటిటీ డైరెక్ట్ ఇచ్చేసి దాని రేషియో ఇస్తే ఇనీషియల్గా ఎంత ఉండేది అనుకోవాలి అంటే ఇనీషియల్ టు ఫైనల్ ఫైనల్ టు ఇనీషియల్ మళ్ళీ రిపిటేషన్ మోడల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక సొల్యూషన్ని పోస్తాడు ఒక కంటైనర్లో ఈ కంటైనర్ నుంచి కొద్దిగా తీసేస్తాడు మళ్ళీ ఒక సొల్యూషన్ పోస్తాడు మళ్ళీ ఎందు నుంచి తీసేస్తాడు మళ్ళీ సొల్యూషన్ పోస్తాడు మళ్ళీ తీసేస్తాడు ఇట్లా రిపీట్ అవ్వుకుంటూ వెళ్తే మనకి ఫైనల్గా సొల్యూషన్ ఎంత మిగులుతుంది అని అడుగుతాడు ఇది రిపిటేషన్కి సంబంధించి ఇక్కడ కూడా మనం ఫార్ములా యూజ్ చేయము నేను పర్సంటేజెస్లో ఏదైతే చెప్పానో సక్సెసివ్ డిక్రీస్ ఇక్కడ అలిగేషన్లో కూడా అదే సక్సెసివ్ డిక్రీస్ని యూజ్ చేస్తాను ఇక్కడ రిపిటేషన్ మోడల్లో దీని తర్వాత ఫైనల్గా వచ్చేదంటే ఫ్రూట్స్ అండ్ సొల్యూషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఒక ఫ్రూట్ ఉంటుంది అది మొత్తము ఎండిపోయిన తర్వాత ఓకేనా అది మొత్తం ఎండిపోయిన తర్వాత అది ఒక రకమైన క్వాంటిటీ ఉంటుంది దాని రేషియో ఎంత ఆల్కహాల్ అండ్ వాటర్ సొల్యూషన్స్ బేస్డ్ అంటే ఆల్కహాల్ అండ్ వాటర్ ఓకేనా జ్యూస్ అండ్ వాటర్ జ్యూస్ అండ్ ఆల్కహాల్ ఇటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఈ అలిగేషన్లు ఉంటాయి ఇవి చేస్తే అలిగేషన్ కంప్లీట్ అయిపోతుంది ఈ మిక్సర్ కంటే మీరు అలిగేషన్ మీద ఫోకస్ చేయాలి ఓకేనా వన్ టైప్ ఆఫ్ రైస్ యొక్క కాస్ట్ 20 కేజెస్ అనదర్ టైప్ ఆఫ్ రైస్ యొక్క కాస్ట్ 40 కేజెస్ వాటి యొక్క మిక్సర్ యొక్క కాస్ట్ 50 అయితే వాటి యొక్క రేషియో ఎంత ఇటువంటి దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే ఎంటైర్గా అన్ని కూడా కవర్ చేసేయచ్చు రైట్ దీని తర్వాత వచ్చేటువంటి బ్లాక్ ఏంటి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఓకేనా రైట్ ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్ సపరేట్ టాపిక్ ఏం కాదు వీటన్నింటి యొక్క మిక్సర్ ఇంకా పర్సంటేజెస్ రేషియోస్ యావరేజ్ యొక్క మిక్సరే టైమ్ అండ్ డిస్టెన్స్ కాకపోతే ఎంటైర్ టర్మినాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే ఇక్కడ కొత్తగా వేయాల్సింది ఏమీ లేదు ఏంటంటే ఇందులో వచ్చేసి ఏమేమి ఉంటాయండి మనకి ఫస్ట్ ఒకవేళ మీకు ఒక్కటి తెలిసి ఉండాలి స్పీడ్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ అంటే ఏంటి డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైం టైం అంటే ఏంటి స్పీడ్ బై డిస్టెన్స్ ఇట్లా ఇటువంటి అన్ని చేసుకుని డిస్టెన్స్ బై స్పీడ్ ఇట్లా చేసుకుంటూ ఉండాలి అందులో ఒకవేళ స్పీడ్ కాన్స్టెంట్ ఉంటే ఎట్లా వేయాలి క్వశ్చన్స్ తర్వాత టైం కాన్స్టెంట్ ఉంటే ఏ విధంగా వేయాలి తర్వాత డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే ఏ విధంగా వేయాలి ఓకేనా అంటే స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏవి రెండు మారుతాయి
టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏ రెండు పారామీటర్స్ మారుతాయి, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏ రెండు పారామీటర్స్ మారుతాయి, ఇది చేయాలి. దీని తర్వాత రిలేటివ్ స్పీడ్, టూ ఆబ్జెక్ట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే రిలేటివ్ స్పీడ్ ఎంత, టూ ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఎంత, దీనికి సంబంధించినట్టు క్వశ్చన్స్. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే యావరేజ్ స్పీడ్, ఓకేనా. హాఫ్ డిస్టెన్స్ ఒక స్పీడ్తో ఉండి, నెక్స్ట్ హాఫ్ ఒక స్పీడ్, అండ్ తర్వాత హాఫ్ ఇంకొక స్పీడ్, ఇట్లా వెళ్తే అతని యావరేజ్ స్పీడ్ ఎంత అని ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ డిస్టెన్స్ని డిఫరెంట్ డిఫరెంట్లో స్పీడ్స్తో వెళ్తే ఇట్లా యావరేజ్. ఇది జస్ట్ ఈ వీడియో అంతా కూడా అసలు ఏమి ఉంటాయని నేర్చుకుంటున్నాం అంతే. సపరేట్గా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మనం. అండ్ తర్వాత యాక్సిడెంట్ బేస్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 కిలోమీటర్స్ పోగానే ఆ వెహికల్కి యాక్సిడెంట్ అయింది, దాని స్పీడ్ రెడ్యూస్ అయింది, అయితే డెస్టినేషన్కి ఎప్పుడు వెళ్తాడు. 30 కిలోమీటర్స్ పోయిన తర్వాత యావరేజ్ అయింది, తర్వాత రిపేర్ అయిన తర్వాత స్పీడ్ ఇంక్రీజ్ చేసిండు, అయితే ఎంత టైంలో రీచ్ అవుతాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి టైం అండ్ డిస్టెన్స్లో వస్తాయి. అరే టైమ్ అండ్ డిస్టెన్స్ తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే, దీనికి లింక్ టాపిక్ ట్రైన్స్, ఓకేనా. దీనికి లింక్ టాపిక్ ఏంటి అంటే ట్రైన్స్. అరే ఈ ట్రైన్స్ కూడా ఏమీ లేదు, సేమ్ టైమ్ అండ్ డిస్టెన్స్. అక్కడ బస్సు గురించి మాట్లాడితే ఇక్కడ ట్రైన్ గురించి మాట్లాడతాడు. ట్రైన్లో టెర్మినాలజీ వేరు ఉంటుంది, పోల్ అంటాడు, స్టోన్ అంటాడు, టన్నెల్ అంటాడు, బ్రిడ్జ్ అంటాడు, నెక్స్ట్ తర్వాత ప్లాట్ఫామ్ అంటాడు. దీనికి సంబంధించినటువంటి లేదా ఇంజన్లో ఉన్న డ్రైవర్, లేదా ట్రైన్లో ఉన్న డ్రైవర్, లేదా ట్రైన్లో ఉన్న మ్యాన్, వీటన్నింటి గురించి క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. అయితే క్వశ్చన్స్ కూడా ఎట్లా బేస్ చేస్తారంటే, మళ్ళీ ఆ ట్రైన్లో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయా, ట్రైన్ వస్తే ఒక పర్సన్ ఆపోజిట్లో వస్తున్నాడా, ట్రైన్ వస్తే పర్సన్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాడా, లేదా రెండు ట్రైన్లు ఆపోజిట్ వస్తున్నాయా, రెండు ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి, ఓకేనా. ఇంజన్ బేస్డ్ ఇవన్నీ చెప్పాను కదా, రైట్. ఇవన్నీ ట్రైన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. దీని తర్వాత వచ్చేటువంటిది ఏంటిదంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఇక్కడ ఏం లేదు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఒక స్ట్రీమ్ ఉంటుంది, ఆ స్ట్రీమ్కి ఆపోజిట్గా వెళ్తేనేమో అప్ స్ట్రీమ్ అంటాము, ఎలాంగ్ ది స్ట్రీమ్ వెళ్తేనేమో డౌన్ స్ట్రీమ్ అంటాము, ఓకేనా. ఈ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్లో ఉంటాయి. ఇందులో కూడా మళ్ళీ యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, యావరేజ్ డిస్టెన్స్ ఎట్లా, యావరేజ్ స్పీడ్ చేయాలి, టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా, ఎంత టైంలో రీచ్ అయితే చేయాలి. ఒకరేమో రివర్లో వెళ్తుంటే ఇంకొకటి బ్యాంక్ మీద వెళ్తా అంటాడు, అంటే ఒడ్డు మీదకి వెళ్ళి సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తే ఎంత టైంలో వెళ్తాము, ఇటువంటి. లేదా ఈ పడవలో వెళ్తున్నప్పుడు ఒకటి బుల్లెట్ ఫైర్ చేస్తే ఈ బుల్లెట్ సౌండ్ ఎంత టైంకి రీచ్ అవుతుంది అనేది ఈ టాపిక్లో రావడం జరుగుతుంది. రైట్, ఇదంతా టైం అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి త్రీ టాపిక్స్. ఏమేంటి, ఇక్కడ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ ఇందులోనే చిన్న టాపిక్ రేసెస్ అండ్ గేమ్స్ అని కూడా ఉంటుంది, టైం అండ్ డిస్టెన్స్లో సబ్ పార్ట్ ఇది. అంటే ఈ సబ్ పార్ట్ రేసెస్ అండ్ గేమ్స్లో ఏమేమి ఉంటాయంటే, సర్క్యులర్ ట్రాక్లో ఒక ఇద్దరు పర్సన్స్ రన్నింగ్ చేస్తున్నారా, లేదా ఎవరైనా ఒకరికి అడ్వాంటేజ్ ఇచ్చినట్టు, ఏ గివ్స్ 50 మీటర్స్ అడ్వాంటేజ్ టు బి, ఆర్ ఏ గివ్స్ 10 సెకండ్స్ అడ్వాంటేజ్ టు బి, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. రైట్, ఆ క్వశ్చన్కి సంబంధించి తర్వాత వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నారా, వాళ్ళు సేమ్ డైరెక్షన్లో తిరుగుతున్నారా, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ మనకి రేసెస్ అండ్ గేమ్స్లో కవర్ కావడం జరుగుతుంది. రైట్, దీని తర్వాత వచ్చేసి ఏంటంటే ఫైనల్గా అర్థమెటిక్లో మనం చూడాల్సిన బ్లాక్ ఏంటి అంటే టైం అండ్ వర్క్. చెప్పాను కదా ఇది దేనితోని సంబంధం లేదు మనకి, అంటే మనకి ఇంతకుముందు నేర్చుకున్న ఏ టాపిక్ నేర్చుకోకపోయినా కూడా టైం అండ్ వర్క్ని మనం నేర్చుకోవచ్చు. ఈ టైం అండ్ వర్క్ అనేది ఓన్లీ ఎల్సీఎం కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకి టైం అండ్ వర్క్లో, టైమ్ అండ్ వర్క్లో ఒకటి, టూ పర్సన్స్ టుగెదర్గా వర్క్ చేస్తే ఎంత టైంలో అయిపోతుంది, లేదా సింగిల్గా ఎలోన్గా చేస్తే ఎంత టైంలో అయిపోతుంది, లేదా ఫస్ట్ పర్సన్ ఒకరోజు వచ్చి సెకండ్ పర్సన్ ఒకరోజు వస్తే ఎంత టైంలో అయిపోతుంది, లేదా మల్టిపుల్ పర్సన్స్ 5-6 పర్సన్స్ ఉంటే ఎంత టైంలో అయిపోతుంది, ఇటువంటి అన్నీ ఇందులో ఉంటాయి మనకి. దీని తర్వాత వాళ్ళకి ఎఫిషియన్సీ ఇస్తాడు, ఓకేనా. మెంబర్స్ కాకుండా ఎఫిషియన్సీ ఎట్లా అంటే, మెన్ ఉమెన్ చిల్డ్రన్ ఉంటే ఎట్లా వేయాలి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎట్లా ఫైండ్ అవుట్ వేయాలి, వాళ్ళందరూ కలిస్తే ఎట్లా వేయాలి, మెన్ వెళ్ళిపోయి ఉమెన్ వస్తే ఎట్లా వేయాలి, ఉమెన్ వెళ్ళిపోయి మెన్ వస్తే ఎట్లా వేయాలి, వీళ్ళ ప్లేస్లో చిల్డ్రన్ వస్తే ఈ విధంగా వేయాలి, మనం ఇక్కడ చేస్తాం. దీని తర్వాత ఏంటి అంటే వేజెస్, వీళ్ళంతా వర్క్ చేసినందుకు వాళ్ళకి వేజెస్ అంటే శాలరీస్ ఇవ్వాలి. ఇదంతా టైం అండ్ వర్క్లో వచ్చేటువంటి మెథడ్స్ ఇవన్నీ. రైట్, దీన్ని బేస్ చేసుకొని ఉండే నెక్స్ట్ది ఏంటి అంటే మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇందులో సపరేట్ ఏం లేదు, రెండు పైపులు వర్కింగ్ టుగెదర్ చేస్తాయి, లేదా రెండు ఇద్దరు పర్సన్స్ వర్కింగ్ టుగెదర్ ఉంటారు, వర్కింగ్ టుగెదర్ పర్సన్స్ ప్లేస్లో వర్కింగ్ టుగెదర్ పైప్స్ వస్తాయి అంతే. ఇక్కడ ఒక పైప్ లీక్ చేసుకుంటూ వెళ్తుంది, అండ్ లీకేజ్ పైప్ గురించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదంతా కూడా టైం అండ్ వర్క్కి సంబంధించినటువంటిది. అంటే ఈ వీడియోలో మొత్తం మనం ఏం నేర్చుకున్నామంటే, అసలు అర్థమెటిక్ని ఏ సీక్వెన్స్లో చదవాలి, ఏ బ్లాక్ తర్వాత ఏ బ్లాక్ చదవాలి, ఎట్లా చదివితే మనకి ఈజీ ఉంటుంది, ఎక్కడైనా ఫార్ములాస్ యూజ్ చేస్తామంటే చేయము, దాని తర్వాత ఈజీగా 150 ఎలా స్కోర్ చేయాలి, ఏ టాపిక్లో ఎంత ఉంటుందని ఇందులో నేర్చుకున్నాం కదా. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, అంటే ఏమైనా వీడియో మీకు కావాలంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.